అఖిల భారత విద్యార్థి పరిషత్ 73వ వార్షికోత్సవం సందర్భంగా కావలి రెడ్ క్రాస్ భవనంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శంకర్, జిల్లా సంఘటన కార్యదర్శి నగేష్ తదితరులు పాల్గొన్నారు. శంకర్, ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ నేటితో 72 సంవత్సరాలు పూర్తి చేసుకొని 73 సంవత్సరాలకు అడుగు పెడుతుంది. ఏదైతే విద్యార్థి పరిషత్ అంటే బయట ఏదైతే ఉందో ఉద్యమాలే కాదు, ఎన్నో సేవా కార్యక్రమాలతో ఏబీపీ ముందడుగేస్తుంది. నేడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు దేశమంతటా ఏబీవీపీ భారత్ మాతాకి జై నినాదంతో ముందుకెళ్తుంది. ఏబీవీపీ ఉద్యమాలతో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఇలాగే ఎన్నో వసంతాలు గుర్తుచేసుకోవాలని కోరుతున్నాను. ఏబీవీపీ 72 సంవత్సరాలు పూర్తి చేసుకుని 73వ సంవత్సరం జాతీయ విద్యార్థి దినోత్సవ శుభాకాంక్షలు పూర్వ కార్యకర్తలకు, ఏబీపీ కార్యకర్తలకు నా మనసు మాంజలు. ఏబీవీపీ సుదీర్ఘకాలంలో 73 సంవత్సరాల కాలంలో అనేక ఉద్యమాలు చేస్తూ ఏబీవీపీ ఒక మహోన్నతమైన లక్ష్యం, జాతీయ పునర్నిర్మాణ లక్ష్యం కలిగి పనిచేస్తుంది. అలాగే ఈ యొక్క విద్యారంగ సమస్యలతో పాటు సృజనాత్మకమైన కార్యక్రమాలు చేస్తూ, సేవ కార్యక్రమాలు చేస్తూ, ఈరోజు బ్లడ్ డొనేషన్ కూడా కావచ్చు, లేదంటే ఎక్కడ అవసరం ఉందంటే అక్కడ ఏ ప్రజలకైనా సరే, ఎక్కడ యాక్షన్ జరిగినా సరే బ్లడ్ ఉండి, ముందంజలో ఉండి బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది కార్యక్రమాలు. అలాగే విద్యార్థి పరిషత్ కార్యకర్త ఈరోజు జమ్మూ కాశ్మీర్ నుండి కన్యాకుమారికి, అటక్ నుండి కటక్ వరకు సుదీర్ఘంగా ఈరోజు నేటి జిల్లాలో ఈరోజు 700 స్థలాల్లో పనిచేస్తున్నటువంటి సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ. ఈరోజు ఎంత పెద్ద నేషన్ అంటే, ఏబీవీపీ అంటే న్యూషన్స్ కాదు, నేషనల్ పవర్ అనేటువంటి శక్తి, జాతీయ శక్తిగా ఎదిగినటువంటి సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ. ఈరోజు వందే మాత్రం అన్న గొంతు, భారత్ మాతాకి జై అనేటువంటి ఘనత ఏదైనా ఉందంటే ఒక కేవలం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ మాత్రమే ఈరోజు దేశంలో అతిపెద్ద ఆర్గనైజేషన్గా పనిచేస్తుంది.